ఒక పక్క రైతులు చేస్తున్న అమరావతి ఉద్యమం 250 రోజులకు చేరుకుంది 250 రోజులు దాటిపోయింది రోజు రోజుకి రోజుల సంఖ్య పెరుగుతుంది ఉద్యమ తీవ్రత కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఇదే టైంలో మరి ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది అనుకోవాలా పట్టించుకోవట్లేదు అనుకోవాలా ప్రభుత్వం కదిలి వస్తే గానీ సమస్య పరిష్కారం అయ్యే ఆలోచన కనిపించట్లేదు రైతులు కూడా ఒకసారి ప్రభుత్వం గనక దిగి వస్తే ఒకసారి చర్చలు జరిపితే గనక సామరస్యంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంతమంది చెబుతున్నారు అయితే ఇదే టైంలో తాజాగా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ రైతులను రెచ్చగొట్టేలా ఉన్నాయా అనేది ఎందుకంటే అక్కడ ఉన్నది రైతులు కాదు అని చెప్పడం అది రైతుల ఉద్యమం లేదు రైతుల ఉద్యమంలా లేదు అని చెప్పడం అదొక కృత్రిమ ఉద్యమం అంటూ తాజాగా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎందుకంటే 250 రోజులు పూర్తయిన నేపథ్యంలో అక్కడ అందరూ ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే అంటూ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఒక సంచలన కామెంట్ చేశారు ఉద్యమ ముసుగులో హడావుడి చేస్తున్న వారంతా చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్న బినామీలేనంటూ ఆయన ఘాటుగా స్పందించడం ఒక రకంగా ఇది వైసీపీ నేతలకు వైసీపీ శ్రేణులకు వైసీపీ అభిమానులకు ఈయన కామెంట్స్ మంచిగానే అనిపించినా అక్కడ మాత్రం స్థానికంగా రెచ్చగొట్టేలా ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ దీన్ని రెచ్చగొట్టుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎందుకంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద అధికార పక్షం విమర్శలు చేయడం అనేది సహజమే కాకపోతే అమరావతి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని విమర్శలు చేయడం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయాలు చేస్తున్నారు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు అందులో భాగంగానే ఇక్కడ అమరావతిలో ఇటువంటి ఉద్యమం నడుస్తోంది అనేది ఇదే ఇప్పుడు ఇటువంటి కొత్త మళ్ళీ ఇబ్బందులకి తల దారితీస్తుందా ఎటువంటి కొత్త ఇబ్బందులు తలెత్తుతాయా ఈ కామెంట్ తోటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది రాజకీయాలు ఎందుకంటే దాదాపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిపోయింది అయితే ఇప్పటికీ 30 లక్షల మందికి ఇస్తానన్న నిరుపేదలకు ఇస్తారన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో అదైతే ఇంకా వాయిదాలు పడుతూనే వస్తుంది కానీ ఇంకా ఎవరికి పట్టాల చేతికి అయితే అందలేదు సో ఇటువంటి నేపథ్యంలో వీటిని అడ్డుకుంటున్నారు కావాలని ఇటువంటి ఉద్యమాలు చేస్తూ అనేది డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి ఆవేదన ఓకే ఆవేదనని లేదంటే ప్రతిపక్షం మీద చేసే ఆరోపణల్ని చేయొచ్చు కాకపోతే మధ్యలో ఈ ఉద్యమం చేస్తున్న అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీంట్లో తీసుకొచ్చి నిందించడం అనేది ఇప్పుడు ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రశ్న అయితే అక్కడ నిజంగా రైతులు ఉండొచ్చు లేదంటే అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండొచ్చు లేదంటే ఇంకెవరైనా ఉండొచ్చు కాకపోతే ఉన్నారా లేదా అని ఆరోపణ చేయడం ఒక ఎత్తు అయితే ఉన్నదం అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్లే అంటూ ఆరోపణలు చేయడమే ఇప్పుడు ఆ ఉద్యమానికి మరింత తీవ్రతను పెంచేలా ఉంది అనేది ఇప్పటికే రకరకాల డిమాండ్లు రకరకాల కఠిన తరమైన నిబంధనలతో ముందుకెళ్తున్నారు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఈ 250 రోజులు పూర్తయిన సందర్భంగా అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పార్టీ పరంగా చేస్తున్న ఆరోపణలు కానివ్వండి అయితే రైతుల విషయంలో ఎందుకు ఒక అడుగు వెనక్కి తగ్గకుండా ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇదే టైంలో 29 గ్రామాల్లోనే సీరియస్గా ఉందా ఈ ఉద్యమం అంటే 29 గ్రామాల్లో కూడా అంతగా కనిపించట్లేదు ఆ ఉద్యమం చేస్తున్న ప్రాంతాల్లో తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం దీన్ని సీరియస్గా చూపించే ప్రయత్నం చేస్తుంది అంతకుముందు అక్కడ సీరియస్నెస్ ఏమీ లేదనేది వైసీపీ శ్రేణులు మరికొంతమంది చెబుతున్నమాట అయితే తెలుగుదేశం పార్టీ సపోర్టు కూడా తగ్గిపోయింది అనేది అక్కడ ఉన్న చాలామంది రైతులు చెబుతున్నారు మొదట్లో సపోర్ట్ ఇచ్చారు రాజకీయంగా ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు కూడా కనిపించట్లేదు మాకు అసలు సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకో అక్కడిని రైతుల నుంచి వస్తుంది అంటే అది ఏది నమ్మాలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తేల్చుకునేలోపు మళ్ళీ తాజాగా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి దీనికి సంబంధించి మరి ఏదైనా క్లారిటీ వస్తుందా లేదంటే ఈ ఉద్యమం ఇంకా రోజులు పెరుగుతూనే కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.